సాగుతోంది రంకు ఈ విషయం పది మందికి తెలిస్తే మన పరువు ఏమవుతుంది కడు పని మళ్ళీ నా నోటితో చెప్పించాలా అది నువ్వు అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు మూడు నెలల క్రితం పెద్ద మనిషి అయింది ఆ విషయం దాచిపెట్టింది అది దాచుకోవాల్సిన కర్మే పట్టిందే దాచుకోకుండా మీ అందరికి చెప్తే ఊరంతా పందిరేసి పండుగ చేస్తారా చాలే నోర్మి ఆడపిల్ల పెద్ద మనిషి అవడం అంటే అదొక పండగేనే పది మంది ముత్తైదువుల్ని పిలిచి పట్టు చీరలు పెడతావా నీకు జాకెట్ ఒంటి మీద ఉంటే రెండు జాకెట్ దండం మీద ఉంటుంది అయినా కూడా పది మందికి తాంబూలాలు ఇచ్చి జాకెట్ గుడ్డలు పెడతావా ఊరందరికి భోజనాలు పెడతావా తప్పదు కదమ్మా ఆచార వ్యవహారాలు ఇవి ఆచారాలు కాదమ్మా లేనిపోని ఆర్పాటాలు మధ్య తరగతి మనుషులు తాతకు మించి చేసుకుంటున్న ఆడంబరాలు నువ్వు చెప్పింది నిజమేనమ్మా మన స్తోమతికి తగ్గట్టుగానే చిన్న ఫంక్షన్ చేస్తే నలుగురికి విషయం తెలిసి పెళ్లి సంబంధాలు చేస్తారని ఈ సాంప్రదాయం పెట్టారు నెలకి నాకు 50 రూపాయలు ఫీజు కట్టడానికి నాన్న నాన్న అవస్థలు పడుతున్నాడు పెద్దక్క పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదు రెండోది పెళ్లి చూపులకి డబ్బే లేదు నేను ఇంకా చిన్న పిల్లనేనని ఊపిరి పీల్చుకుంటున్న నాన్నకి నాన్న నేను పెద్ద మనిషిని అయ్యాను నేను పెళ్లికి రెడీ అయ్యాను నాన్న అని ఎలా చెప్పమంటావు ఎంత విన్నానమ్మా తప్పు చేశాడా నాన్నా లేదమ్మా నువ్వు నిజంగా పెద్ద మనిషి అయ్యావు పెద్ద మనిషి అయ్యావు ఒరే అబ్బాయి ప్రసాదరావు గారు ఇల్లు అమ్ముతానంటున్నారా ఎంతంట 370,000 చెబుతున్నారు వాస్తు బాగుందా బాగుంటే మాత్రం అంత డబ్బు ఎక్కడ ఉంది మన దగ్గర ఇప్పుడు కొంత ఇచ్చి మిగతా తర్వాత సర్దామని చెబుదామే అయ్యగారు వచ్చారా అదేంటి గురుగారు మీరు వచ్చారు కబురు చేస్తే నేనే వచ్చాడుగా పర్వాలేదురా ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తూ ఉంటారు ఎంత ఓపికరా మీకు నలుగురు నాలుగు రాళ్ళు సంపాదిస్తేనే కదా బాబు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేది ఎంత కావాలండి నాకు డబ్బు అవసరం అని మీ తండ్రి కొడుకులకి ఎలా తెలిసిపోతుందిరా రండి బాబు కూర్చోండి అడుక్కోవడానికి వచ్చిన వాడికి మర్యాదలు ఎందుకులేమ్మా అదేం మాటలండి మీరు కూర్చోండి పెద్దమ్మాయి గారికి పంపాలండి లేదురా మూడో అమ్మాయి పెద్ద మనిషి అయింది ఎంత మంచి వార్త చెప్పారు బాబు అయితే మా అందరికి పప్పను పెడుతున్నారన్నమాట ఇదిగో బాబు ముందే చెప్తున్నా కూరగాయలన్నీ నేనే సప్లై చేస్తాను దానికి వేడుకలేం చేయట్లేదమ్మా మరి డబ్బు రెండో దానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను రా అమ్మాయిని చూసుకోవడానికి వెళ్ళిన మగ పెళ్లి వారు వస్తున్నారు సంబంధం కుదిరితే పెళ్లి చేసేస్తారండి పెళ్లి చేయడానికే కదరా ఈ తిప్పలన్నీ పెద్దింటి సంబంధం ఏర్పాట్లు అవి చెయ్యాలి ఓ 3,000 ఉంటే అలాగేనండి రే దిబ్బెలోంచి 3 ఏళ్ళు పట్రా నీకు దేవుడన్న పేరు మీ నాన్న నా కోసమే పెట్టుంటాడ్రా ఊరుకోండి ఎలాగోలా ఈ సంబంధం కుదిరి పాపకు పెళ్ళైపోతే నేను తట్టుకోలేను స్వామి ఎలాగోలా ఈ సంబంధం కుదరకుండా చేయి స్వామి దీంతో నీ బాకీ 28,500 అవుతుందిరా 5 రూపాయలు ఏంటండి పోయిన నెలలో నాకు ఒంట్లో బాగుండక మీ నాన్న రిక్షా ఎక్కేనులే భలే ఊరే దానికి లెక్క కడతారేంటండి నీ కష్టాన్ని ఉంచుకోలేనురా ఒరే పట్టాభి మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంది కదా ఉందండి ఒక్కసారి ఇస్తావా పెళ్లి వారు వస్తున్నారు మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది వచ్చిన ప్రతి అడ్వైన ఇదే మాట అన్నాడు ఏంటి అబ్బే ఏం లేదండి అమ్మాయి నచ్చింది అంటున్నారు కదా మరి కట్నం అది 1 రూపాయి వద్దు కొంపు తీసి ఈ కొంప రాసిచ్చేయమంటారా ఏమొద్దు పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిపించండి ఎందుకంటే అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అందుకే ఏ గ్రాండ్ కాకతీయాలనో అరేంజ్ చేయండి అలాగే బావగారు మీ స్తోమత ఏంటో మాకు బాగా తెలుసు కాబట్టి ఓ 100,000 ఇచ్చకుండానే చేసేద్దాం 100,000 దానికి ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా మర్చిపోయాం మేము రై నువ్వు మాట్లాడుకో అబ్బాయి అన్న దాంట్లో మాత్రం తప్పే ఉందండి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం తల తాకట్టు పెట్టి తెస్తానే నీదో తల దానికో తాకట్టు అవసరం అయితే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను రా 5 ఏళ్ల సర్వీస్ పోతే పోతుంది లేకపోతే దానికి ఎంతకంటే మంచి సంబంధం తీసుకురాలేనే ఈ పెళ్లి చేస్తే
అది కార్లలోనూ విమానాల్లోనూ తిరుగుతుందే. మనం అంతా రోడ్ల మీద అడుక్కు తినొచ్చు. ఎగస్టాలకు వెళ్ళక దాని మొహానికి ఏ రెండో పెళ్ళో ఉన్నా చూడు చాలు. రోజుకో కారు గంటకో డ్రెస్సు. డెఫినెట్ గా ఈ అమ్మాయి హైటెక్ అమ్మాయిరా. ఇక నా స్విస్ బ్యాంక్ వదిలిపెట్టను, మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తా. హలో, ఓ మంచి కాస్ట్లీ డ్రెస్ ఏదైనా చూపించండి. మా అమ్మగారు పాలిష్ కిచ్చి నగలు తెమ్మన్నారు, అయిపోయాయండి. కూర్చోండి, 5 నిమిషాలు ఇస్తాను. అలాగే. ఏం కావాలి సార్? యా, డైమండ్ నెక్లెస్ ఎంత? 150,000 సార్. నో, మరీ అంత చీప్ అయితే నాకొద్దు. మినిమం 25-30 లక్షల రూపాయలు ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్ కావాలి. అరే సార్, కూల్ డ్రింక్ పెట్టరా సార్, కూర్చో. ఇండియన్ డ్రింక్స్ నేను తాగను, సారీ. బై ద బై, 50 లక్షల్లో వడ్డానం కూడా కావాలి. అంత ఖరీదైన వడ్డానాలు మా దగ్గర ఉండవు సార్. మీకు కావాలంటే ఆర్డర్ ఇస్తే చేయించిస్తాం. ఫైన్, 1/2 డజన్ డిఫరెంట్ వెరైటీస్లో చేయించండి. 1/2 డజనా సార్? యా. ఓకే సార్. మేడం గారి కొలతలు అవి. కొలతలు? ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం లేస్తారా? ఎస్. ఈ అమ్మాయి సైజుకి చేయించండి. వడ్డాణం ఈ అమ్మాయికా సార్? ఇలాంటి నడుమున్న నా భార్యకి. మేడం గారినే తీసుకురండి సార్, కొలతలు కరెక్ట్గా తీసుకుని చేద్దాం. నాకు పెళ్ళైతేగా తీసుకురావడానికి? అంటే ఇంకా మీరు ప్రేమలోనే ఉన్నారా సార్? అమ్మాయి దొరికితేగా ప్రేమలో పడ్డానికి. మరి వడ్డాణాలు అవి? పిల్ల దొరికి నాకు భార్య అయ్యే లోపు తనకు కావలసినవన్నీ ఇంట్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవడం నా హ్యాబిట్. బై ద వే, వెడ్డింగ్ రింగ్ కూడా కావాలి. ఆ రింగ్ ఎంత? ఇడియట్స్, పిలిచారా సార్? నిన్ను కాదయ్యా, ఇంట్లో 20 మంది పనోళ్ళు ఉన్నారు, ఒక్కరికి కూడా ఈ ట్యాగ్ తీయాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదు. ఇర్రెస్పాన్సిబుల్ ఫూల్స్. 20 మంది పనోళ్ళ? ఇది బెల్జియం డైమండ్ రింగ్ సార్. ఎంతది? 3 లక్షలు సార్. చిచి, 2-3 లక్షలు ఏమిటా అసహ్యంగా? నాకు కాబోయే భార్యకి మినిమం 60 లక్షల రింగ్ అయినా తొడగాలి. 60 లక్షల రింగ్? ఇదిగోమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళు, 20 లక్షల ఖరీదు నగలు. 20 లక్షల నగల? 20 మంది పనోళ్ళు, 20 లక్షల నగలు. సార్, తమరు అడ్వాన్స్ ఇస్తే ఆర్డర్ తీసుకుంటాం. ఎంత కావాలి? 10 లక్షలు సార్. పక్కన బ్యాంకులు ఏమైనా ఉన్నాయా? స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు 2 ఉన్నాయి సార్. అయితే ఉండు, కన్న వేసి తీసుకొస్తా. అలాగే సార్. కన్న వేసి తీసుకొస్తాడా? 10 రోజులైనా కాకుండా మళ్ళీ ఉత్తరం వచ్చింది అంటే పట్టాపి డబ్బు పంపలేదా? పెద్దదాని దగ్గర నుంచేనా? కాదు, చిన్నదాని గురించి అమెరికా వాళ్ళు రాశారు. ఏమని? తాజ్ హోటల్లో డిన్నర్ పెట్టించమనా? ఏం రాశారండి? మన సంబంధం వద్దని రాశారు. తేడా వదిలింది. గోవిందరావు గారికి మీ అమ్మాయి గురించి వాకపు చేశాం. తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది ఏమిటంటే మీ పిల్లకి బాస్కి అక్రమ సంబంధం ఉందట. కాబట్టి ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నామని తెలియజేయడానికి ఆనందిస్తూ అమెరికా సుబ్బారావు, ముష్టి 1200 కోసం ఉద్యోగం చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమే సిగ్గు లేకుండా బాస్తో కులుకుతున్నావటే? నిన్ను కాదే, నిన్ను కాదు, ఆడపిల్లను కూడా చూడకుండా నీ చేత ఉద్యోగం చేస్తున్నాను చూడు. వెళ్ళి అనాలి, ఇప్పుడు చేయించాడు పెళ్ళి. మీరు కూడా నమ్ముతున్నారా నాన్న? దరిద్రం దేన్నైనా నమ్మిస్తుందమ్మా. దరిద్రం మనిషికి గాని మనసుకి రాకూడదు నాన్న. ఇవన్నీ ఎందుకు? ఆ ఉద్యోగం మానే. మానేయాల్సింది నేను కాదు నాన్న, మీరు. 2 ఏళ్ల పాటు నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన మానేయండి. ఈ లోపు సరదాలు తీర్చుకుంటావా? నోర్మి, నీ చెల్లెల మీద అంత ప్రేమే ఉంటే రేపే చేసుకుంటా పెళ్లి. నువ్వు ఉద్యోగం చేసి నాన్నకు సాయపడు. ఏమండి గాయత్రి గారు, మీరు రండి. ఇదిగో సెంటర్లో దొట్టాలు. అది కాదండి, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారి కేటాయించిన ఆర్టీసీ సామెతలు వద్దు. నేను వెనక్కి వెళ్తానులేండి. ఎందుకండి? నా ప్లేస్ లో మీరు రండి, నేను వెళ్తాను. ఇదిగో ప్లేస్ లో మాటలు కూడా లేవు. పర్లేదు రండి. లైన్ లోకి రా, వస్తాలే. ఏమండి,
నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. దేనికి? నిన్న మీ నాన్నగారు చెప్పారు పెళ్లి వాళ్ళకి మీ గురించి ఎవరో చెడుగా ఉత్తరం రాశారంటగా. ఎవడండి ఆ తప్పుడు కదవా? అయిపోయిందిగా, వదిలేయండి. ఎందుకు వదలాలండి? వాడెవడో తెలిస్తే నరికి పోగులు పెడతాను. ఆ లుచ్చని దయచేసి ఆ ఉత్తరం రాసిన వాళ్ళని ఏమనకండి. అదేంటండి, మీ గురించి చెడుగా రాసిన తిడుతుంటే మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నేనే. మీరా? అవును. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించారా? ఆలోచించాను కాబట్టే ఆయన ఇంకా బాధ పెట్టలేక ఈ సంబంధం చెడగొట్టాను. పెళ్లి చేస్తే బాధ్యత తీరిందని ఆనందిస్తారు గానీ బాధెందుకు పడతారండి? పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆనందమే కానీ చేసిన వాళ్ళకి బాధే. నా పెళ్లి చూపులకే 3,000 అప్పు చేశారు మీ దగ్గర. 3 ముళ్ళు వేయించాలంటే 1,000 ఎక్కడి నుంచి తెస్తారు? నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా కూడా నాన్న అవస్థలు పడుతున్నా. నా పెళ్లి కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత మా కుటుంబం పరిస్థితి ఏంటి? అందుకని మీ మీద మీరే ఇంత నింద వేసుకుంటారా? తప్పదు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చి మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కొంత నిలదొక్కునే వరకు నా 1,200 జీతం కూడా మా నాన్నగారికి చాలా అవసరం. అందుకే ఈ పనిచేశాను. దయచేసి విషయం మా నాన్నగారికి చెప్పొద్దు. భగవంతుడా, ఎంత గొప్పవాడివయ్యా, నా రిక్వెస్ట్ నీ సంబంధం చెడగొట్టావు. అదే నుడితో స్మాల్ రిక్వెస్ట్, ఇంత మంచి మనసు నా అమ్మాయి మనసులో, నన్ను పర్మనెంట్ మెంబర్.